చార్మినార్ పట్టణంలో మరియు తెలంగాణ స్టేట్ లో ఎక్కడ కూడా ఎలక్షన్స్ జరగవు. మీరు కావాలిస్తే తెలుసుకోండి, ఏ కాలేజీలో కూడా ఎలక్షన్స్ జరగవు. 2018 లో ప్రిన్సిపల్ గా ఈ కాలేజీకి వచ్చినప్పుడు ఎలక్షన్స్ అంటే ఏంటి తెలియదు, ఎవరు ఏం చేస్తారని మీకు క్లాస్ ఇన్ఛార్జ్లను ఇచ్చేసి మీ ఏమ్స్ ఏంటి చెప్పమంటే అందరూ నేను టీచర్ అవుతా, లాస్ట్కు మొన్న మధ్య ఏమొచ్చిందంటే నేను పోలీస్ అవుతా, ఇక బీకామ్ వాళ్ళైతే నేను బ్యాంక్ ఎంప్లాయ్ అందరి పేరు అదిచ్చారు. బ్యాంక్ ఎంప్లాయ్ టీచర్స్ తప్ప ఇక వేరే ఏమి లేనట్టు విజ్ఞాన కాలేజీలో రెండే జాబ్ ఉన్నట్టుగా తెలిసిపోయింది. ఏంటి వీళ్ళందరూ అందరూ జాబులు చేసి కుటుంబాన్ని పోషించాలనుకుంటున్నారు కానీ సమాజాన్ని ఉద్ధరించడానికి ఎవ్వరు ముందుకు రావట్లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మీలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలను వెలికి తీసి మిమ్మల్ని ఉత్తమ నాయకులుగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశం చేతనే నేను ఎల్ఆర్ ఎలక్షన్స్ కి పూనుకోవడం జరిగింది. ఎందుచేతంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% సీట్లు మహిళలకే కేటాయించడం జరిగింది. ఏవి సర్పంచ్లు కాని లేదా వార్డు మెంబర్స్ గాని కౌన్సిలర్స్ గాని మున్సిపల్ చైర్మన్స్ గాని మున్సిపల్ మేయర్స్ గాని ఇవన్నీ 50% మహిళలకు ఉన్నాయి. అందుచేత ఈ మహిళలు తలుచుకుంటే సమాజం లోపల మార్పు తీసుకురావచ్చన్న ఉద్దేశం చేతనే మీలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలను వెలికి తీయాలన్న ఉద్దేశం చేత నేను ఈ ఎలక్షన్స్ కు పూనుకోవడం జరిగింది. 2018 లో మొదటిసారి ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో కొంత ఉత్తేజమై 2019 లో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు, చాలా మంది పోటీ చేశారు. 2020-2021 అకాడమిక్ ఇయర్ లో కోవిడ్ మూలంగా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎప్పుడు చేయలేకపోయాము. ఇప్పుడు నాకు ఈ అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని మీరంతా సద్వినియోగం చేసుకుని మీరు ఉత్తమ నాయకులుగా ఎదిగి నవ సమాజ నిర్మాణానికి పాటుపడతారని ఆశిస్తూ అందరికీ విజ్ఞాన డిగ్రీ కళాశాల తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ ను ఇంతటితో ముగిస్తున్నాము. నాయకులుగా ఎదిగిన తర్వాత ఎవ్వరిని కూడా డబ్బులతో ప్రలోభ పెట్టకండి. మీకు చేతనైన వాగ్దానాలే చేయండి, ఏది ఫ్రీగా ఇవ్వకండి, అందరినీ పార్టిసిపేట్ చేస్తూ డెవలప్మెంట్స్ కు సహాయపడతారని చెప్పి నేను ఆశిస్తున్నాను. మీరు ఈ రాజకీయాల లోపల మార్పును తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ నేను ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.